కరోనా సోకి ఇంటి పెద్దను పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రోడ్డున పడ్డ ఓ కుటుంబాన్ని కడియం కాపు ఐక్య వేదిక ఆదుకుంది. కపిలేశ్వరపురం మండలము వెదురుమూడి గ్రామానికి చెందిన మల్లిపూడి శ్యామల భర్త కరోనా కాటుకు గురై అకస్మాత్తుగా మృతి చెందటంతో దిక్కుతోచక తీవ్ర విషాదంతో రోదించిన శ్యామల తన కంటి చూపును కోల్పోయింది. ఇదిలా ఉండగా శ్యామల ఒక్కగానొక్క కుమారుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కాలం వెల్లదీస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న కడియం కాపు ఐక్యవేదిక స్పందించింది. నిరాశ్రయులైన ఆ కుటుంబాన్ని కాపు ఐక్యవేదిక తరపున ఆదుకోవాలని సంకల్పించారు. కుటుంబానికి ఆర్థిక సాయాన్ని చేసి మానవత్వాన్ని చాటారు. బుధవారం వెదురుమూడి గ్రామానికి వెళ్లి శ్యామల కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కాపు ఐక్యవేదిక సభ్యులు ఆదిమూల సాయిబాబా, గాదా నాగేశ్వరరావు, శాఖ సురేష్, చిరుకూరి ప్రభా, పినపల్ల సర్పంచ్ సుభాష్, సందిపూడి సర్పంచ్ శ్రీమతి భవానీ అధిక సంఖ్యలో కాపు సోదరులు పాల్గొన్నారు. అలాగే అండి, వీళ్ళందరినీ కూడా బాబు సహాయం చేయమని ఆయన అడిగారండి. అందరూ మా గురించి ఆలోచించి సహాయం చేశారండి. నన్ను నా కొడుకులు అయితే అండి, మా వారు కోరిన కాయచ్చి కూడా ఆయన వదలలేదండి బాబు. బాగా చూస్తున్నారండి, సాయం చేసిన అందరికి కూడా కృతజ్ఞతలేదు బాబు. అందరికీ ఈరోజు వెదుమూడి గ్రామంలో కడియం కాపు ఐక్యవేదిక తరఫున నిరుపేదలైన ఒక కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కాపులు ఎక్కడో ఉన్నా ఐక్యంగా ఉండి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఎదురుమూడి గ్రామంలో శ్యామల గారు కుటుంబం, మల్లిపూడి శ్యామల గారి కుటుంబం నిరసన సందర్భంగా కడియం మండల కాపు ఐక్యవేదిక తరపున మా సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసి, అలాగే పినపల్ల సర్పంచ్ సుభాష్ గారు, తండ్రిపూడి సర్పంచ్ లక్ష్మణ్ గారు, భవానీ గారు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ ఈ కుటుంబాన్ని, పాపు కుటుంబాన్ని ఆదుకోవడానికి మేమందరం ముందుకు వచ్చాం. మేము చేసే చిన్న చిరు ప్రయత్నం ఇది, వారి కుటుంబానికి ఇది వెన్నదన్నుగా ఉంటుందని మేము అనుకుంటూ ఆశిస్తూ ఫర్దర్గా ఎప్పుడైనా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా మా కోపైక్యత తరఫున మేము సహాయం చెప్పి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముందు ఇక్కడ ఇలాగ ఈ విధంగా కుటుంబం నిరుపేదంగా ఇలా ఉన్నారనే ఉద్దేశంతో ముందు ఫేసు వచ్చేసింది మా కాగా నాయకులు, మా కోపైక్యత సభ్యుడు అయిన ఈయన ద్వారా ముందు ఇది ఫేసు వచ్చేసి ఈ విధంగా ఉన్నారని చెప్పన్నారు. కాపులు ఎక్కడ ఉన్నప్పటికీ కాపు కాపు కాయటం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్న కోపైక్యవేదిక ద్వారా మేము కడియం మండలం నుంచి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. అలాగే ఆలమూరు మండలంలో కూడా మీ అందరికీ సుభాష్ గారు కానీ, భవానీ గారు కానీ, ఇంకా మన పాపి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇది ఒక ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ముందుకెళ్తే బాగుంటుందని, ముందుకెళ్తాని ఆశిస్తున్నాం. కాపులు ఐక్యతతో ఉండి మన దాంట్లో నిరుపేద కుటుంబాలు అందరూ కూడా నిరుపేద కుటుంబాలకి ఆశ్రయం కల్పిస్తే మన జాతి మరింత ముందుకెళ్తుంది. ఎవరున్నా లేని నిరుపేదలో ఉన్న కష్టాల్లో ఉన్నా కూడా మీ కాపు ఐక్యం ఎలా ఆడుకుంటుంది, మీకు అలా సహాయం చేయాలని ఆశిస్తూ.